धर्मपुरी इंचार्ज कन्नमंजय चेसिन वाक्यालकु असलु आयन ओक्कडे ई करीमनगर उम्मडि जिल्लाल दलितुडने विधंगा मात्लाडिंडु मेम कादा नेनु कूडा ओक दलितुन्नि बंडि संजय अन्न दलितुलकु एं चेसिंडि अने मातलु मात्लाडिन कन्नमंजय इयाल भारतदेश प्रधानि अमित षा गारु कूडा तेलंगाण वैपु चूडंडि बंडि संजय गारु पादयात्र चेस्तुन्नारु प्रजा संग्राम यात्र चेस्तुन्नारु దాన్ని ఒకసారి మీరందరూ మీరందరూ ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి వెళ్ళి అక్కడ ఒకసారి యాత్ర ఎలా చేస్తున్నారు చూడండి అని అక్కడి నుంచి పంపించిన అమిషా గారైనా మోడీ గారైనా ఆయనని మెచ్చుకున్న వ్యక్తి ఆ సంగ్రామ యాత్రను నడిపించిన ఒక దళితుని నేను ఆ సంగ్రామ యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా ఆ యాత్రను నడిపించిన ఒక దళితుని నాకు అంతటి పెద్ద స్థానాన్ని కల్పించిన బండి సంజయ్ కుమార్ గారు ఇయాల ఆయన మాట్లాడిన మాటలు నీకు రెండు సార్లు ఎమ్మెల్యే పదవి एमएलए टिकेट इच्चिनाम रेंडु साल एमएलए टिकेट इते कनीसम 5000 लोपु कूडा नीकु राले ओट्लु अलांटि निव्वु ई राष्ट्रं मोत्तंला एमएलए टिकेट कु अत्यधिक ओट्लु संपादिंचिन बंडि संजय कुमार गारि मीद वाक्यालु चेयडं एंत मट्टु समंजसं नीदि पार्टीलो 30 संवत्सराल नुंचि उन्ना अनि नुव्वु मात्लाडुतुन्नावु पार्टीलो नेनु कूडा 30 31 संवत्सरं नुंचि उन्ना ओक గట్టిగా ఒక పార్టీ బలంగా నేను పని చేస్తున్నా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు పార్టీకి నువ్వు మాట్లాడనవి 30 సంవత్సరాలు నువ్వు పని చేసినావు అంటే అది ఎవరు నమ్మరు అది పార్టీలు పార్టీ సిద్ధాంతం నీకు తెలుసా పార్టీ సిద్ధాంతం తెలుసా నీకు రాష్ట్ర మండలానికి అధ్యక్షుడు బాస్ మండల అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు కరీంనగర్ అంటే ఏ జిల్లాకైనా జిల్లా అధ్యక్షుడు బాస్ రాష్ట్ర అధ్యక్షుడే బాస్ అదన్ కింద చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా పని చేయాలి అలాంటిది నీకు సిద్ధాంతాలు తెలిసిన వ్యక్తివేది ఇలాంటి మాటలు మాట్లాడవు పార్టీ సిద్ధాంతాల కోసం మాట్లాడు పార్టీ సిద్ధాంతాల కోసం పని చేయి ఒక వ్యక్తుల కోసమో ఎవరి కోసమో పని చేయొద్దు నువ్వు ఏం చేసినావు దళితుల కోసం నువ్వేం చేసినావు దళితుల కోసం అన్న చేయని పనిలేండి చెప్పండి సంజయ్ అన్న దళితుల కోసం పని చేయని ఏంటి చెప్పండి నేను చెప్తా విను నేను ఏమేం చెప్తున్నాను నువ్వు విను బండి సంజయ్ గారు దళితులకు ఏం చేయలేదు కరోనా సమయంలో ఎంతమంది దళితులకు ఉచిత వైద్యం ఇప్పించిన నీకు తెలియదా ప్రజా సంగ్రామ యాత్ర సమయంలో ఒక నిర్పేద అమ్మాయిని చదివించినాడు అది నీకు తెలియదా దళిత వికలాంగులకు సహాయంగా ఉన్నాడు దళిత అమ్మాయి పెళ్లి విషయంలో ఎన్నో చేసిండు కరీంనగర్ సొంత పైసలతో గ్రూప్ కోచింగ్ ఇప్పిస్తానన్నాడు ఇప్పించిండు అంతో అందులో ఎంతో మంది దళితుల అభ్యర్థులు ఉన్నారు అది తెలియదా నీకు అంబేద్కర్ భవనానికి ఎంపీల నుండి పైసలు ఇచ్చినాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అసలు నువ్వు మాట్లాడిన మాటలకు సిగ్గుచేటు నువ్వు అసలు నువ్వు పోయి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తావా ప్రధానమంత్రి గారే శుభాష అన్నారు అమిత్ షా గారే శుభాష అన్నారు ప్రతి నెలల ప్రజా సంగ్రామ యాత్ర ఒక 20 రోజులు ఖచ్చితంగా మీరు ప్రజా సంగ్రామ చేయాలని శుభాష్ పన్నీ సంజయ్ కుమార్ అని అక్కడి నుండే మనకు ఆయనను ఎంతో మంచిగా మెచ్చుకున్నారు నువ్వు ఆయన దగ్గరికి పోయి నువ్వు ఫిర్యాదు చేస్తావా చెయ్యి నువ్వు చేసి బయటికి రా నువ్వు ఎంతమంది నవ్వుకుంటున్నావు అసలు నీకు అవకాశం ఇస్తారా ఇలాంటి వాక్యాలు చేసే ముందు వెనక ముందు చూసుకో మేము కూడా అందరం దళితులమే మాకు కూడా అన్ని రకాలుగా అదే దళిత ప్రజా సంగ్రామ యాత్రలో దళితులకు ఎంతమందికి అవకాశం కల్పించింది తెలుసా అంబేద్కర్ ఒక ఉపాధ్యక్షుడు ఎస్సీ మోర్చా నీ ధర్మపురి నియోజకవర్గంలో చంద్రశేఖర్ మీ ధర్మపురి నియోజకవర్గంలో చంద్రశేఖర్ మొత్తం కాన్వాయ్ ప్రతి మీటింగ్ అన్ని టైప్ చేసి పంపించేటోడు ఇదే మీలాంటి మీ మీడియా చూసుకున్నాడు జాడి బాలరెడ్డి ఒక శివాజీ ఓలు కాజిపేటకు లింగాయ కొడుకు శివాజీని కూడా ఆయన ఈ ప్రజా సంగ్రామ యాత్రలో చేర్పించిండు అలాంటి వ్యక్తి కోసం నువ్వు మాట్లాడుతున్నావు చాలా సిగ్గుచేటు నీ మాటలను వెనక్కి తీసుకోవాలి నీకు నేను తీవ్రంగా చెప్తున్నాను అంజన్న నీతో నేను కూడా పనిచేసిన ఉమ్మడి జిల్లాల నీతో నేను కూడా పనిచేసిన ఉమ్మడి జిల్లాల జిల్లా సెక్రటరీగా చేసిన నువ్వు నాతో నువ్వు ప్రధాన కార్యదర్శి చేసినావు నువ్వు జిల్లా అధ్యక్షుని చేసిన ఎస్సీ మోర్చా నీ తర్వాత నేను జిల్లా అధ్యక్షుని చేసిన ఎస్సీ మోర్చా కానీ ఎప్పుడు కూడా సంజయ్ అన్న దళితులకు వ్యతిరేకి కాదు ఇది గుర్తుపెట్టుకో పార్టీ కోసం పనిచేయి వ్యక్తిగతంగా పనిచేయకు నీకు నేను మంచిగా చెప్తున్నా ఇది మంచి పద్ధతి కాదు అన్న నీ మాటలు వెనక్కి తీసుకోవాలని నేను కోరుకుంటున్నా ఈరోజు కన్నమంజయ్య మాట్లాడినాడు కదా విషయం
దళితులకు ఏ మాత్రం చేశారని చెప్పి దళితులకు కేటీఆర్ థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చింది మన బండి సంజయ్ కుమార్ గారు మర్చిపోయినావా కన్నమంజన్న నేను ఒక ఎస్సీ నువ్వు అంటున్నావు మాలా మాదిగా అని చూస్తాను అసలు కులమనేదనే పట్టించుకొని బండి సంజయ్కి కులమనే రంగు రుద్దుతున్న నువ్వు కొంచెం సిగ్గుపడాలన్నా కులాన్ని పట్టించుకొని ఏకైక వ్యక్తి కరీంనగర్ జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే కేవలం బండి సంజయ్ కుమార్ గారు మాత్రమే రెండే చూస్తాడు పేదోడా ఉన్నోడా ఆపదలు వచ్చిందా ఆపదలు ఉన్నోడా అని చూస్తాడు తప్ప కులాన్ని అనే దాన్ని పట్టించుకొని ఏకైక వ్యక్తి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు మాత్రమే నువ్వు మాట్లాడుతా ఉన్నావు మాలా మాదిగా ఆదిదని సరే అన్న నువ్వు అంటున్నావు కదా నేను కులాన్ని చెప్పుకోవడానికి చెప్తున్నా నీకు నేను ఎస్సీ మాదిగా మరి నాకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చింది కదా నన్ను అన్నావు ఎవరికి ఇచ్చిడు అని నేనే చెప్తున్నా కరీంనగర్ జిల్లాలో నేను ఎస్సీ మాదిగా సామాజిక వర్గం నాకు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఇచ్చిరు అట్లా జనరల్లో మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్లో చాడ ఆనంద్ అనే వ్యక్తికి కరీంనగర్ కార్పొరేషన్లో 25 డివిజన్ నుంచి జనరల్ సీట్లో ఆయనకు ఎస్సీ అయినా టికెట్ ఇచ్చిరు ఎన్ని కావాలన్న నీకు ఎగ్జాంపుల్స్ చర్చకు వస్తానన్నావు కదా రమ్మంటావు చెప్పు సంజయ్ అన్న దాకా అవసరం లేదన్న నీ స్థాయి సంజయ్ అన్న స్థాయి కాదు మేము మా కార్యకర్తలు ఎవ్వరైనా ఎక్కడికన్నా అక్కడికి వస్తామో నువ్వేం చిట్టా పట్టుకొస్తావురా నీ చిట్టా పట్టుకొస్తాం ప్రతి ఎలక్షన్లో కొప్పుల ఈశ్వర్కి అమ్ముడు పోయే నువ్వు సంజయ్ అన్న గురించి మాట్లాడే స్థాయి అన్న అనేది ఏం చేస్తావన్న నువ్వు ఎలక్షన్స్ లాస్ట్ టైంలో టికెట్ తెచ్చుకుంటావు డబ్బులు తెచ్చుకుంటావు దగ్గర పెట్టుకుంటావు లాస్ట్ టైంలో ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతావు ఇంట్లో పండుకుంటావు ఇదా నువ్వు పార్టీకి న్యాయం చేసేది ఇదా నీకు నువ్వు పార్టీ మీద ఉన్న ఎవరైతే కార్యకర్తల కోసం పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ ఏదైతే నిన్ను నమ్మి పార్టీ నీకు రెండు సార్లు టికెట్ ఇచ్చింది తప్పు చేసింది బరాబర్ చెప్తున్నాం నీకు టికెటే రాదు అక్కడ కష్టపడి గెలుపు గుర్రానికి మేము టికెట్ ఇస్తాం గెలిపించుకుంటాం నువ్వు సంజయ్ అన్న మీద మాట్లాడిన తప్పుడు మా వార్తలన్నీ తప్పుడు కూతలన్నీ వెనక్కి తీసుకోవాలని చెప్పి నీకు మేము హెచ్చరిస్తా ఉన్నాం